హాట్ ఐటెంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు? హాట్ ఐటెంలో రస్కిజా. రస్కిజా, మేము పిజ్జాలు విన్నాం, బర్గర్లు విన్నాం, ఈ రస్కిజా ఏంటండి? రస్కు తోటి మామూలుగా రస్క్ ఎప్పుడు తింటారు, జ్వరం వచ్చిన తర్వాత కాఫీలోనో టీలోనో నచ్చుతుంటారు. యా, మామూలు ఈవినింగ్స్ కూడా కాఫీ టీతో ఆఫీస్ నుంచి వచ్చాక ఏదో కరకరలాడాలని తింటారు, స్నాక్స్ లా తింటాము, స్నాక్స్ లా తింటారు. ఇలా కాకుండా దీంతో పిజ్జా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి ఒకసారి రెండు మూడు సార్లు ట్రై చేశాను, బాగా క్లిక్ అయింది. సరే, మన ప్రేక్షకులు కూడా ఒకసారి చూపిద్దామని ఇవాళ చేయడానికి కూర్చుంటాం. రస్కిజా కావలసిన పదార్థాలు: రస్కు 15 పీసులు, మొయనీస్ సాస్ 100 గ్రాములు, పిజ్జా సాస్ 100 గ్రాములు, పిజ్జా చీజ్ 100 గ్రాములు, క్యాప్సికమ్ గ్రీన్, ఎల్లో, రెడ్, టమోటాలు 3, ఆనియన్ 3, పన్నీర్ 100 గ్రాములు, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్ తగినంత. ఓకే సార్, రస్కిజా చాలా కొత్తగా ఉంది వినడానికి కూడా. మరి తయారీ విధానాలు ఎలా చూపించేస్తారా? రస్క్ తీసుకోవాలి. ఓకే, దీనికి మయోనీస్. ఓకే, ఫస్ట్ కొంచెం మయోనీస్ రాసుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదా కొంచెం సన్నగా ఉంది. బేకరీస్లో అయితే మీకు కొంచెం లావు దొరుకుతుంది, సన్నగా ఉంటే బాగుంటుంది. సేమ్ అంతా అదే ప్రాసెస్ అంటారా? మొత్తం అసలు పిజ్జాకి ఎలాగా మామూలు సాస్ అప్లై చేస్తే అంత బేస్ చూస్తాము, కాకపోతే బేస్ మారింది అంతేనా? ఓకే, అక్కడ పిజ్జా బేస్ బదులు ఇక్కడ మనకి రస్క్ బేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అది సాస్ అప్లై చేస్తామంటారా? ఓకే, జస్ట్ ఇది లిటిల్ బిట్ కొంచెం బేస్కి ఎక్కువే వేయాలంటారా? ఓకే, మయోనీస్ మాత్రం చూసారు కదా, మయోనీస్ మాత్రం జస్ట్ ఒక లేయర్ లాగా మామూలుగా అప్లై చేసాము, బట్ సాస్ మాత్రం కొంచెం కొంచెం ఎక్కువగానే రాసుకోవాలంట. చూడండి, యా ఇది సరిపోతుందంటారా? యా, కొంచెం ఒక లేయర్ ఎక్కువ మయోనీస్ కన్నా కొంచెం సాస్ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, మరి సాస్ అప్లై చేసేసాం కదా థిన్గా, మరి నెక్స్ట్ ఏంటి చేయబోతున్నాం? వెజిటబుల్స్. ఓకే ఓకే, ప్రాసెస్ అయితే సేమ్, మామూలుగా ఎలాగ బేస్లు అంతా యూజ్ చేస్తామో ఇవన్నీ పీసెస్ అన్నీ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఓకే, రెడ్ క్యాప్సికమ్. ఓకే ఓకే, చూడడానికి బాగుంటుంది కలర్ఫుల్గా కోసం, అందుకే 3 క్యాప్సికమ్ కలర్ఫుల్ కోసం తీసుకొచ్చారు అనమాట. బాగుంది, చూసారు కదండి 3 క్యాప్సికమ్ వేసుకున్నాము. జస్ట్ మనం ఏముంటే అవి వేసుకోవచ్చు, బట్ ఈ కలర్ఫుల్గా ఉన్న వేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి బాగుంటుంది. కాబట్టి ఇదిగో మనం రెడ్ కలర్ తీసుకున్నాం, గ్రీన్, అలాగే ఎల్లో కూడా తీసుకున్నాం. చూసారు కదా మనం క్యాప్సికమ్ ముక్కల్ని ఎంత చిన్న చిన్నగా తరుక్కున్నాము, ఎందుకంటే మనకి వేస్ట్ చాలా చిన్నది, మనకి పిజ్జా అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది, బట్ మనం రస్కు తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చిన్న చిన్న పీసెస్గా అప్లై కోసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదిగోండి కలర్ఫుల్గా కనిపించడానికి 3 పెప్పర్స్ తీసుకున్నాం. సో చిన్నవి తరుక్కుంటే అవన్నీ మొత్తం పేర్చుకోవచ్చు, చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇంత చిన్న చిన్నవి కట్ చేసుకోండి. నెక్స్ట్ ఎల్లో అంటారా? తర్వాత మధ్యలో టమాటా, యా, అండ్ ఆనియన్. ఓకే, క్యాప్స్లో ఫిల్ చేసేసి టమాటోస్. నెక్స్ట్ టమాటోస్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అంటారు కదా. ఓకే, నెక్స్ట్ టమోటా తర్వాత మనం ఆనియన్స్ వేసుకుంటున్నామా? ఓకే ఓకే, అన్ని వెజిటేబుల్స్ పెట్టుకున్నాం. మరి స్పైసీనెస్ కోసం ఏం ఆడబోతున్నాం? చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాము, పెప్పర్ వేసుకుంటాము. ఓకే, సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్తో కొంచెం మనకి స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఓహో ఓకే, అంటే ఇది ఆల్రెడీ దీంట్లో స్పైసీ ఉంటుంది, గార్లిక్, జింజర్ అన్నీ ఉంటాయి. ఓహో ఓకే, బేస్లోనే మనకి ఆల్రెడీ కొంచెం వచ్చేస్తుంది ఫ్లేవర్. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి మనం గార్నిష్ చేసుకుంటాం. ఓకే సార్, మనం ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వాడుకున్నాం కదా, టొమాటో కానీ, బెల్ పెప్పర్ కానీ, ఇవన్నీ వాడాము ఆనియన్స్. మరి వీటిలో వెజిటేబుల్స్తో కాకుండా ఇంకా వీటితో మనము టాపింగ్స్ చేసుకోవచ్చు అంటారు? మార్కెట్లో ఎన్ని విధాలుగా చేసుకుంటారు, అన్ని విధాలుగా దీంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే అన్ని వేసుకోవచ్చు, జలపినోస్ వేసుకోవచ్చు, ఆలివ్స్ వేసుకోవచ్చు. ఓకే, వాడు ఎలా చేస్తారో సేమ్ అదే చేయొచ్చు, స్పైసీ పన్నీర్ అనే సుట్టి పన్నీర్ వేసి, చిల్లీ ఫ్లేక్స్ వేసి, సాల్ట్, పెప్పర్ వేసి చేసుకోవచ్చు. ఓకే, బేస్ అవి అన్ని మైనస్, అంతే కాకుండా
మిగతా మనకి ఏ టాపింగ్స్ కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఈ బేస్ ఒకటి, బేస్ ఒకటి ఏదైనా వేసుకోవచ్చు. స్కై ఇస్ ద లిమిట్. ఓకే ఓకే సార్, మనం ఇదిగోండి చూసేసాం కదా, మనం చాలా డెకరేట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? దీని మీద చీజ్. చీజ్ ఓకే, మొజరెల్లా చీజ్ ఆర్ పిజ్జా చీజ్. పిజ్జా చీజ్ మార్కెట్లో మనకి ఏది దొరికితే అది మనం వాడుకోవచ్చు. సో ఈ చీజ్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేటెడ్ చేసి వేసుకోవాలంట దాని మీద. ఓకే ఓకే, బాగుంది. మనకి రెడ్ కలర్ అలాగే గ్రీన్తో పాటు వైట్కి చీజ్ కూడా వచ్చేసింది. టెక్నికల్ సినిమా కలర్ఫుల్గా ఓకే, చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. వైట్ ఇన్ని కలర్స్ వచ్చాయి దీంట్లో. ఇష్టం ఉన్నవాడు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ప్లీజ్, మన ఇష్టం. ఈవినింగ్స్ కూడా అదొక సరదాగా ఉంటుంది స్నాక్స్తో తినేటప్పుడు. ఇవి చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగా తినచ్చాయి కదా. మరి టైం కూడా చాలా తక్కువే పడుతుంది కదండి. అయిపోయింది, మనం చీజ్ అయితే గ్రేటెడ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్ ఓకే, ముగ్గేసినట్టు ఓకే. పెప్పర్ నెక్స్ట్, కొంచెం సాల్ట్ అంతేగా సార్. ఓకే, ఇంకా స్పైసీ కావాలంటే యా చిల్లీ ఫ్లేక్స్ వాడుకోవచ్చు అంటారా. ఓకే, ఇంట్లో కావాలంటే ఇటాలియన్ సీజనింగ్ అవన్నీ దొరుకుతారు కూడా వేసుకోవచ్చు. అవునవును, ఆర్గాన్జా అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం వాడుకోవచ్చా దీంట్లో? దిస్ ఈజ్ ఓన్లీ ఇండియనైజ్డ్ రాదు. ఓకే గైస్, ఎనఫ్. ఓకే అండి, మనం అయితే రెడీ అయిపోయింది. మనం బేక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అయితే ఇప్పుడు గ్రిల్ ట్రే మీద పెట్టేసుకో. ఓకే, మనం ఇలా గ్రిల్ ట్రే మీద పెట్టేసుకో. ఓకే పెట్టండి. ఓకే అండి, మనది రెడీ అయిపోయింది కదా, మొత్తం అంతా బేక్ చేసుకోవడానికి సిద్ధంగా పెట్టాం. అలాగే బేకింగ్ ట్రే కూడా ఇంపార్టెంట్ కాబట్టి బేకింగ్ ట్రే మీద పెట్టేసి జస్ట్ మనం మూవేలో పెట్టేద్దాం. ఓకే అండి, మరి అయితే పెట్టేసాం. మరి ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలంటారు? టూ మినిట్స్. ఓకే, ఒకవేళ టూ మినిట్స్ ఒకసారి చూసి అది సరిగ్గా బేక్ కావాలంటే ఒక వన్ మినిట్ పెట్టుకోవచ్చు. ఎక్కువ పెడితే అది బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోతుంది. ఓకే సార్, మరి టూ మినిట్స్ అయిపోయినట్టుంది, అయిపోయింది చూద్దామా. ఓకే అయిపోయిందండి బాగా. ఓకే, చూసారు కదా మనకి ఇది బేక్ అయిపోయింది అని తెలియడానికి చీజ్ అనేది మనకి కరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ కూడా లిటిల్ బిట్ బేక్ అవుతాయి అన్నమాట. అలా అయితే అయిపోయినట్టే. ఓకే సార్, మన రస్కిజా రెడీ అయిపోయినట్టేగా. రస్కిజా ఇస్ రెడీ, ఓన్లీ టు టేస్ట్. ఓకే, టేస్టింగ్ టైం. ఓకే, నో వేస్టింగ్ టైం, చలో. ఓకే, చూసారు కదా మన రస్కిజా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరోసారి మీకోసం. తయారీ విధానం, రస్క్ మీద మొయనీస్ సాస్ అప్లై చేసి తర్వాత పిజ్జా సాస్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. వాటి మీద సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకొని ఒక్కొక్క రస్క్ మీద పేర్చుకోవాలి. వాటి మీద చీజ్ తురుము వేయాలి. చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ మరియు పెప్పర్ కూడా వేసి మైక్రోవేవ్ ఓవెన్లో 2 లేక 3 నిమిషాలు వేడి చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే, రస్క్ ఇజా రెడీ. ఓకే అండి, టేస్ట్ చేసేస్తున్నాను. నిజంగా అండి, చాలా చాలా యమ్మీగా ఉంది. పిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. నిజంగా అండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకి ఆ పెప్పర్ ఫ్లేవర్ కానివ్వండి, ఆ రస్క్ది అయితే సేమ్ క్రంచీనెస్ అలాగే ఉంది. ఆ క్రంచీనెస్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా హెల్దీ. మనమైనా ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ కానీ. అంటే పిల్లలకైతే మనం హెల్దీ ఫుడ్ పెట్టాలి, లేదు వెజిటేబుల్స్ వాళ్ళు కంపల్సరీగా తినాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కాబట్టి ఇలాగ వెరైటీగా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికి టైం ఎంతో పట్టదండి, జస్ట్ 5 మినిట్స్. మనం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసాం, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, రమణమూర్తి గారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిడి యాదగిరి రుచి ప్రేక్షకులకి, డిడి యాదగిరి టీమ్కి నా కృతజ్ఞత. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ని మిస్ అయినట్లయితే యూట్యూబ్లో డిడి యాదగిరి రుచి అని టైప్ చేసి
ఈ ప్రోగ్రామ్ని చూడవచ్చు. చూసారు కదా ఈరోజు రమణమూర్తి గారు ఏ డిషెస్ చేశారో మనం చాలా చక్కగా ఆస్వాదించాం కదా. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పదార్థాలు తయారు చేసుకొని చాలా చక్కగా మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటూ